హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది సందీప్ అండ్ ఈ వీడియోలో నేను హ్యాష్ టేబుల్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియోలో హ్యాష్ టేబుల్ ప్రాపర్టీస్ ఏంటి అండ్ హ్యాష్ టేబుల్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏంటి, కోడ్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, అది లెగసీ క్లాస్ ఎలా అయింది అండ్ ఏ వెర్షన్లో హ్యాష్ టేబుల్ అనేది ఇంప్లిమెంట్ చేశారు అండ్ దాని ప్రాపర్టీస్ మెయిన్గా చూద్దాం అండ్ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా ఇటరేట్ చేసుకోవాలి అండ్ రెండు కోడ్ ఇంప్లిమెంటేషన్ కూడా మామూలుగానే చెప్తాను. ఓకేనా? ఈ డేటా స్ట్రక్చర్ హ్యాష్ టేబుల్ అనేది కూడా ఇంపార్టెంటే, దీన్ని కూడా కంపల్సరీ చూడండి. ఈ వీడియోలో అయితే సింపుల్గా చెప్పాలంటే హ్యాష్ టేబుల్ని ఎలా వాడుకోవచ్చు, దాంతో ఎలా ఆడుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అది సందీప్ అండ్ ఈ వీడియోలో మనం హ్యాష్ టేబుల్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఒక ఫ్యూ సెకండ్స్ బ్యాక్ మీరు చూసిన వీడియో క్లిప్ వచ్చేసి నిన్న అంటే వెన్స్డే నేను రికార్డ్ చేసింది. వెన్స్డే నేను హ్యాష్ టేబుల్ని అని రికార్డ్ చేశాను హ్యాష్ టేబుల్ వీడియో. కాకపోతే అది ఎందుకు పోస్ట్ చేయలేదంటే ఆ వీడియో సకంలోనే నా మైక్ అనేది ఆగిపోయింది. సో అందుకని చెప్పేసి ఇంక పోస్ట్ చేయలేదు. అది ఆఫ్టర్నూన్ చేసా, కానీ ఈవినింగ్ మా డాడీకి ఒక వర్క్ ఉంటే దాంట్లో హెల్ప్ చేసా, అందుకని ఈవినింగ్ కూడా కుదరలే. సో పొద్దున్నే లేచి ఇంకా హ్యాష్ టేబుల్ మీద మళ్ళీ ఇంకోసారి వీడియో రికార్డ్ చేస్తున్నా. యాక్చువల్గా నిన్నటి వీడియోకే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం అనుకున్నా, కాకపోతే అంత న్యాచురల్గా ఉండదని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో చేస్తేనే బాగుంటుందని అభిప్రాయంతో ఇంకా ఫస్ట్ నుంచి వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడైతే హ్యాష్ టేబుల్ అంటే ఏంటని చెప్పి చూపిస్తా. యాక్చువల్గా నా మొక్క ఎందుకు చూపించట్లేదంటే పొద్దు పొద్దున్నే జడుచుకుంటారేమో అని చెప్పేసి ఇంకా ఫేస్ ఏం చూపించట్లేదు. జస్ట్ ఎలాగో ఆ వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను కాబట్టి స్టార్టింగ్లో ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నా. ఓకేనా? హ్యాష్ టేబుల్, ఫస్ట్ హ్యాష్ టేబుల్ అని మనం బ్రెయిన్లోకి రాగానే గుర్తు రావాల్సిన పాయింట్లు ఏంటంటే, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జావా 1.0 వెర్షన్. అంటే బేసిక్ ఏంటంటే అది 1.0 వెర్షన్లో ఇంట్రడ్యూస్ చేశారు హ్యాష్ టేబుల్ అనేది. ఇట్ ఈజ్ ఏ లెగసీ క్లాస్. లెగసీ క్లాస్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, కానీ మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. లెగసీ క్లాస్ అంటే ప్రీవియస్ జావా బాగా పాత వెర్షన్స్లో ఉంటూ దాన్ని మార్చి కొత్త వెర్షన్స్లో పెట్టి మళ్ళీ ఉపయోగపడేలాగా చేసిన కొన్ని క్లాసులు ఉంటాయి కదా, దాన్ని లెగసీ క్లాసెస్ అంటారు. సో మనం కొన్ని కొన్ని లెగసీ క్లాసులు కూడా డిస్కస్ చేసుకున్నాం, స్టాక్, వెక్టర్ ఇలాంటివి. హ్యాష్ టేబుల్ కూడా అలాంటి లెగసీ క్లాసే. లెగసీ క్లాస్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక పాత క్లాసు, ఓల్డ్ వెర్షన్లో ఉన్న పాత క్లాస్ని మార్చి కొన్ని కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి కొత్త వెర్షన్స్లో పెడతారంతే, దాన్ని లెగసీ క్లాస్ అంటారు. ఇప్పుడు హైరార్కీ అనేది చూద్దాం. ఇది హ్యాష్ టేబుల్ యొక్క హైరార్కీ. హ్యాష్ టేబుల్ అనేది మ్యాప్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, సీరియలైజబుల్ అండ్ క్లోనబుల్ ఇంటర్ఫేస్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. మ్యాప్ అంటే ఇది బేసిక్గా దేనికంటే కీ వాల్యూ పేర్స్, దేనికన్నా మనం ఏ క్లాస్కైనా కీ వాల్యూ పేర్స్ ఉండడానికి మ్యాప్ అనేది ఉపయోగపడుతుంది. సీరియలైజబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్ని ఒక బైట్ స్ట్రీమ్లో కానీ ఏదన్నా ఒక స్ట్రీమ్లో కానీ పంపించాలంటే సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ క్లోనబుల్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి దాని యొక్క కాపీ క్రియేట్ చేయాలంటే క్లోనబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఉండాలి. ఓకేనా? ఈ ప్రాపర్టీస్ ఉండాలి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాపర్టీస్ ఉండాలి అంటే ఈ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ హ్యాష్ టేబుల్ అనేది డిక్షనరీ అనే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని కూడా అది ఎక్స్టెండ్ చేసుకుంటుంది. కాకపోతే అది ఏంటి అనేది మనం తర్వాత క్లాసుల్లో చూద్దాం. డిక్షనరీ అంటే ఏంటి, డిక్షనరీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఫాలోయింగ్ క్లాస్లో చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇలా గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ అది ప్రాపర్టీస్, యూఏ డిఫాల్ట్స్ అనే క్లాస్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఐ మీన్ ఈ క్లాసుల్ని అవి ఎక్స్టెండ్ చేసుకుంటే అవి ఏంటో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ ప్రాపర్టీస్ ఒకటి, డిక్షనరీ ఒకటి చాలా ఇంపార్టెంట్, అవి రానున్న రోజుల్లో నేను చెప్తా. ఓకేనా? ఇది హ్యాష్ టేబుల్ యొక్క హైరార్కీ అయితే ఇది. యాక్చువల్గా ప్రాపర్టీస్ అన్న డిక్షనరీ ఈ రెండు క్లాసులు కూడా ఇవి కూడా లెగసీ క్లాసెస్సే. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు హ్యాష్ టేబుల్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. హ్యాష్ టేబుల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్, ద అండర్లైన్ డేటా స్ట్రక్చర్ ఫర్ హ్యాష్ టేబుల్ ఈజ్ హ్యాష్ టేబుల్ ఓన్లీ. ఇదేంటి ఇలా చెప్పారు అనుకోకండి. యాక్చువల్గా ప్రతి ఒక్క ఇప్పుడు లింక్డ్ లిస్ట్ యొక్క అండర్లైన్ డేటా స్ట్రక్చర్ లింక్డ్ లిస్టే, అలాగే హ్యాష్ టేబుల్ యొక్క అండర్లైన్ డేటా స్ట్రక్చర్ కూడా హ్యాష్ టేబులే. అంటే ఏంటి, ఇలాంటి క్లాసులకి దాన్ని బ్యాక్గ్రౌండ్ ఏ డేటా స్ట్రక్చర్తో పనిచేస్తాయి అనే దాన్ని అండర్లైన్ డేటా స్ట్రక్చర్ అంటారు. కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానంటే హ్యాష్ మ్యాప్కి అండర్లైన్ డేటా స్ట్రక్చర్ ఏంటి, ఇలాంటివి ఉంటాయి.
అయిన నేను తర్వాత రానున్న రోజుల్లో కంపేర్ చేస్తూ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఇలా గుర్తుంచుకోండి, హ్యాష్ టేబుల్ యొక్క అండర్లైన్ డేటా స్ట్రక్చర్ అంటే హ్యాష్ టేబుల్ క్లాస్కి హ్యాష్ టేబుల్నే ఇంప్లిమెంట్ చేస్తూ క్లాస్ అనేది బిల్డ్ చేస్తారు. ఓకేనా? కొన్ని క్లాసులకి అయితే ఉన్న డేటా స్ట్రక్చర్ ఒకటి ఉంటే దాన్ని అండర్లైన్ డేటా స్ట్రక్చర్ ఇంకోటి ఉంటుంది, దీనికి మాత్రం రెండు ఒకటే, రెండు ఒకే డేటా స్ట్రక్చర్లు ఉంటాయి. అంటే హ్యాష్ టేబుల్ క్లాస్ని హ్యాష్ టేబుల్ ఇంప్లిమెంటేషన్తోనే బిల్డ్ చేస్తారు. ఓకేనా? దాని అండర్లైన్ డేటా స్ట్రక్చర్ అంటే ఇంకా ఎలా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి అల్గారిథం హ్యాష్ టేబులే. ఓకేనా? హ్యాష్ టేబుల్ అంటే ఏమీ లేదు, దాని అల్గారిథం ఎలా ఉంటుంది అంటే కీ వాల్యూ పేర్స్ని తీసుకుంటుంది, ఆ కీని ఒక హ్యాష్ కోడ్కి ఇస్తారు లేక ఒక మెథడ్కి ఏదన్నా ఇస్తారు, ఆ కీని బట్టి ఒక హ్యాష్ కోడ్ అనేది జనరేట్ అవుద్ది, ఆ హ్యాష్ కోడ్ని బట్టి ఆ కీ వాల్యూ పేర్స్ అలోకేట్ అవుతాయి. ఇప్పుడు ఒక కీ ఇచ్చామనుకోండి, ఆ కీ ఇచ్చిన తర్వాత అల్గారిథం ప్రకారం ఆ కీకి ఒక హ్యాష్ కోడ్ జనరేట్ అవుద్ది, ఆ హ్యాష్ కోడ్ ఏ ప్లేస్లో ఉంటే ఆ కీ అక్కడికి వెళ్ళి స్టోర్ అవుద్ది, ఆ హ్యాష్ కోడ్ యొక్క ఆర్డర్లో ఈ కీస్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఓకేనా? జనరేట్ అయిన హ్యాష్ కోడ్ని బట్టి స్టోర్ అవుతాయి, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ బట్ వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్. ఇక్కడ హ్యాష్ టేబుల్లో ఎప్పుడు డూప్లికేట్ కీస్ అలౌ చేయదు, కాకపోతే డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేస్తుంది. నెక్స్ట్, ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్ అండ్ ఇట్ ఐడి బేస్డ్ ఆన్ హ్యాష్ కోడ్ ఆఫ్ కీస్. యాక్చువల్గా ఇక్కడ మనం హ్యాష్ కోడ్ యొక్క కీస్ యొక్క హ్యాష్ కోడ్ని ఆధారంగా చేసుకుని ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతున్నాయి హ్యాష్ టేబుల్లో. అలాంటిది అప్పుడు మనకి ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ప్రిజర్వ్ అవ్వదు. ఇక్కడ చూసారు కదా, ఇన్సర్షన్ ఆర్డర్ నాట్ ప్రిజర్వ్డ్ అంటే ఏంటి, మనం ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేసామో హ్యాష్ టేబుల్కి ఆ ఆర్డర్లో అవి స్టోర్ అవ్వవు. మరి ఏ ఆర్డర్లో స్టోర్ అవుతే, బేస్డ్ ఆన్ ద హ్యాష్ కోడ్ జనరేటెడ్ విత్ ద కీస్, ఆ కీస్ని బట్టి ఏదైతే హ్యాష్ కోడ్ జనరేట్ అయిందో ఆ ఆర్డర్లో మాత్రమే అవి స్టోర్ అవుతాయి హ్యాష్ టేబుల్లో. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ అలౌడ్ హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్ ఫర్ బోత్ కీస్ అండ్ వాల్యూస్. అర్జెంట్గా స్పెట్స్ పెట్టుకోవాలి. ఓకే, హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ కీస్కి కానీ వాల్యూస్కి కానీ రెండింటికి అలౌ చేస్తుంది, హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ని అలౌ చేస్తుంది హ్యాష్ టేబుల్. అంటే మీరు ఒకేసారి స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు, తర్వాత ఇన్ స్టోర్ చేసుకోవచ్చు, మన ఇష్టం. హెట్రోజీనియస్ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు, హ్యాష్ టేబుల్ అనేది అలౌ చేస్తుంది. నెక్స్ట్, నల్ ఇన్సర్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ బోత్ కీస్ అండ్ వాల్యూస్, అదర్వైజ్ వీ విల్ గెట్ రన్ టైమ్ ఎక్సెప్షన్, నల్ పాయింట్ ఎక్సెప్షన్. ఇక్కడ నల్ పాయింట్ ఎక్సెప్షన్ అని చెప్పి నేను సెపరేట్ వీడియో చేస్తాను, ప్రస్తుతానికి నల్ పాయింట్ ఎక్సెప్షన్ అని ఒక ఎక్సెప్షన్ని గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఒక ఎక్సెప్షన్ ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే వాల్యూ లేకపోయినప్పుడు ఒక అడ్రస్కి ఏదన్నా పాయింట్ చేస్తే నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను నల్ పాయింట్ ఎక్సెప్షన్కి. యాక్చువల్గా నల్ ఈ హ్యాష్ టేబుల్కి వచ్చేస్తే హ్యాష్ టేబుల్ అనేది నల్ ఇన్సర్షన్ని అలౌ చేయదు ఫర్ బోత్ కీస్ అండ్ వాల్యూస్. కాకపోతే మనం ఒకవేళ ట్రై చేస్తే అది ఏమిస్తుంది, నల్ పాయింట్ ఎక్సెప్షన్ ఇస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, నల్ ఇన్సర్షన్ని హ్యాష్ టేబుల్ అనేది అలౌ చేయదు, ఒకవేళ మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఎవ్రీ మెథడ్ ప్రెజెంట్ ఇన్ హ్యాష్ టేబుల్ ఈజ్ సింక్రోనైజ్డ్ అండ్ హెన్స్ హ్యాష్ టేబుల్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రెడ్ సేఫ్. ఇప్పుడు హ్యాష్ టేబుల్ మ్యాక్సిమం హ్యాష్ మ్యాప్లోనే ఉంటుంది, కాకపోతే హ్యాష్ మ్యాప్కి హ్యాష్ టేబుల్కి బేసిక్ మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే సింక్రోనైజేషన్ దగ్గరే వస్తుంది. యాక్చువల్గా హ్యాష్ టేబుల్ అనేది సింక్రోనైజ్డ్, హ్యాష్ మ్యాప్ అనేది సింక్రోనైజ్డ్ కాదు. సో ఇక్కడ హ్యాష్ టేబుల్ సింక్రోనైజ్డ్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న ఎవ్రీ మెథడ్ సింక్రోనైజ్డ్ అని. అండ్ సింక్రోనైజ్డ్ అంటే ఏంటి, మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకోలేవు, ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేసుకోగలగాలి. ఓకేనా? అలా ఉంటే సింక్రోనైజ్డ్ అంటే ఒక థ్రెడ్ వచ్చి పని పూర్తి చేసుకున్నాక ఇంకో థ్రెడ్ రావాలి, దాన్ని సింక్రోనైజేషన్ అంటాం. సో ఇది థ్రెడ్ సేఫ్ ఆబ్జెక్ట్ అని చెప్పి చెప్తారు. ఓకేనా? నెక్స్ట్, ఈ సింక్రోనైజేషన్ గురించి ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం, సో ఒకసారి రిఫర్ చేయండి. ఏం లేదు, జస్ట్ ఒక థ్రెడ్ తర్వాత ఇంకో థ్రెడ్ యాక్సెస్ చేసుకుని ఇలా ఉన్న దాన్ని సింక్రోనైజేషన్ అంటాం, అది హ్యాష్ టేబుల్కి ఉంటుంది. హ్యాష్ టేబుల్కి ఉండడం అంటే ప్రతి మెథడ్లోని సింక్రోనైజేషన్ ఉంటుంది హ్యాష్ టేబుల్లో. ఓకేనా? నెక్స్ట్, సో పెర్ఫార్మెన్సీస్లో ఎప్పుడైనా సరే ఏ క్లాస్కైనా మనం సింక్రోనైజేషన్ అనేది ఉంది అంటే పెర్ఫార్మెన్స్ లోగా ఉంటుంది, ఎందుకంటే
ఎట్ ఏ టైమ్ ఒక థ్రెడ్ యాక్సెస్ చేసుకోగలదు. అప్పుడు అన్ని థ్రెడ్స్ కంప్లీట్ అవ్వాలంటే వాటి వర్క్ టైం పడుతుంది కదా. సో అందుకని చెప్పి పెర్ఫార్మెన్స్ లో అవుద్ది. అదే సింక్రొనైజేషన్ లేదనుకో, ఒక 100 థ్రెడ్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకోగలవు, 100 థ్రెడ్స్ ఒకేసారి ప్యారలల్గా పనిచేసుకోగలవు, కాబట్టి పెర్ఫార్మెన్స్ హై అవుద్ది. సో ఇక్కడ సింక్రొనైజేషన్ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ లో. నెక్స్ట్, ఇట్ ఈస్ కాంక్రీట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిక్షనరీ అబ్స్ట్రాక్ట్ క్లాస్. యాక్చువల్గా డిక్షనరీ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. నేను హైరార్కి చెప్తున్నప్పుడు చెప్పాను కదా ఈ వీడియోలో, డిక్షనరీ గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను డేటా స్ట్రక్చర్స్లో. ఈ డిక్షనరీ యొక్క అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే మీకు తెలుసు కదా కొన్ని కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఈ హ్యాష్ టేబుల్లో మళ్ళీ ఓవర్ రైట్ చేశారు. అందుకే ఇట్ ఈస్ ఏ కాంక్రీట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిక్షనరీ అబ్స్ట్రాక్ట్ క్లాస్. డిక్షనరీ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇది కాంక్రీట్ ఇంప్లిమెంటేషన్, అంటే దాంట్లో కొన్ని డిఫైన్ చేయలేని మెథడ్స్ని ఇక్కడ హ్యాష్ టేబుల్లో డిఫైన్ చేశారు అంతే. నెక్స్ట్, ఇనీషియల్ డిఫాల్ట్ కెపాసిటీ ఆఫ్ హ్యాష్ టేబుల్ ఈజ్ 11, వేరేస్ లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ 0.75. యాక్చువల్గా ఇనీషియల్గా మనం ఏమీ కెపాసిటీ ఇవ్వకపోయినప్పుడు హ్యాష్ టేబుల్లో ఇనీషియల్ కెపాసిటీ 11, అలా కాకుండా లోడ్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.75. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏమీ లేదు, ఒకసారి ఫిల్ అయిపోయాక హ్యాష్ టేబుల్ ఎంత సైజ్ పెరగాలి అనే దాన్ని లోడ్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇది 11 ఫిల్ అయిపోయి అంటే 11 × 0.75 ఎంతో అంత సైజ్ వరకు ఇది మళ్ళీ పెరుగుతుంది, అంత సైజ్ ఎక్స్టెండ్ అవుద్ది. ఓకేనా? ఇకపోతే కన్స్ట్రక్టర్స్, హ్యాష్ టేబుల్ యొక్క కన్స్ట్రక్టర్ ఏంటి? హ్యాష్ టేబుల్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏం చేయదు, హ్యాష్ టేబుల్ అని జస్ట్ ఇచ్చేస్తే ఇనీషియలైజ్ చేస్తుంది అంతే. నెక్స్ట్, హ్యాష్ టేబుల్ ఇంట్ సైజ్ అని ఇస్తే ఎంత కెపాసిటీతో ఇనీషియలైజ్ అవ్వాలో హ్యాష్ టేబుల్ అది స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్, హ్యాష్ టేబుల్ ఇంటి సైజ్ ఫ్లోట్ ఫిల్ రేషియో అంటే ఎంత కెపాసిటీతో ఇనీషియలైజ్ అవ్వాలి అండ్ లోడ్ ఫ్యాక్టర్ ఎంతో మనం ఇక్కడ ఇస్తాం ఫిల్ రేషియోలో. నెక్స్ట్, హ్యాష్ టేబుల్ అని చెప్పి మ్యాప్ ఎక్స్టెండ్స్ కే ఎక్స్టెండ్స్ వి అని ఉంది కదా, ఇవేం లేదు, వేరే ఒక మ్యాప్ని తీసుకొచ్చి ఇక్కడ హ్యాష్ టేబుల్లో పెట్టాలంటే ఈ కన్స్ట్రక్టర్ వాడతాం. సో ఇంతటితో కన్స్ట్రక్టర్స్ అయింది. సో పార్ట్ టూలో మనం మెథడ్స్ ఏమో ఉన్నాయో అవి చూపిస్తాను అండ్ కోడ్ ఇంప్లిమెంటేషన్ కూడా చూపిస్తాను. ఓకేనా? సో అదండి వీడియో. సో ఇది చిన్న లైట్ పెట్టి చేద్దామా అనుకుంటున్నాను నైట్ టైము, ఎందుకంటే మార్నింగ్ చాలా కన్స్ట్రక్షన్ అది ఉంది కదా సౌండ్ అది, అందుకని మ్యాక్సిమం కుదిరినంత వరకు మార్నింగే చేస్తాను. కానీ ఇంకా కుదరకపోతే అసలు తప్పని పరిస్థితుల్లో అయితే ఈ లైటింగ్తో చేయవలసి వస్తుంది వీడియో అనేది. సో అందుకని మామూలుగా చూపిస్తున్నాను ఈ లైటింగ్లో ఓకేనా పర్లేదా అని చెప్పడానికి, ఐ మీన్ ఓకేనా కాదా తెలుసుకోవడానికి అంతే. సో ఎలా ఉన్నా మన కంటెంట్ అయితే బాగుండాలని కోరుకుంటూ, సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. సో మార్నింగే వేషాధారణ ఇది నాది, సరే ఉంటా. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. మీకు ఇంకా మంచి వీడియోస్ డేటా స్ట్రక్చర్స్ మీద డిఫరెంట్ టెక్నాలజీస్ మీద చేస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.